ఈ గవర్నమెంట్ సర్వసాధారణ దాని ప్రాధాన్యతలేదు నేను చూసి చూసి విసుకొచ్చేసి దాని పెద్దగా ప్రాధాన్యత నోటీసా అనేటువంటి మాట ఇంకా ఇయ్యలేదని ఇంతకాలం నేను అనుకుంటాను అంటే జైలుకి పంపిస్తాను సార్ చంద్రబాబు జైలుకి వెళ్తాడు అని అంటున్నారు సార్ నిజం జైలుకి వెళ్తాడా సర్కారుకి వెళ్తాడా నాకు తెలియదు కానీ ఆ ప్రయత్నాలు ఇంకా జరపలేదే ఏమి ఏమి ఎందుకు జరపలే అది నా క్వశ్చన్ నీకు అర్థం కాలేదే తప్పు జైలు పంపించేటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఇంకా ఎందుకు చేయలేదు వై టూ ఇయర్స్ ఎందుకు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు కారణం ఏమిటి ఎప్పుడో ఆయన ఒక మూడు నెలలకే ఈ కష్టాలన్నీ బిగిన కావాల్సి ఉన్నది నా ఊహ ప్రకారం జగన్ ముఖ్యమంత్రి అయినా రెండు మూడు మాసాలకే ఇవన్నీ ఉన్నాయండి వచ్చింది ఏం బాగా సమాధానం ఇస్తాడు వాళ్ళు ఏదో ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు 500 ఎకరాలు అసైన్ ల్యాండ్ అని అంటున్నారు కదా మీకు ఐడియా ఉంటుంది సార్ అప్పుడు అధికారంలో ఉన్నారు నాకు నిజంగా చెప్తున్నా నాకు 1 ఎకరా తెలియదు కాలేదు నాకేది తెలియదు నాకేమి తెలియదు తమ్ముడు నేను ఆశ్చర్యపోతున్నా ఇంకా ఎందుకు జరగలేదు ఈ కార్యక్రమం ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం జరగల అది ఎందుకు జరగల ఇద్దరు మధ్యలో ఏంటిది ఎందుకు ఆయన ఆయన సైలెంట్ గా ఉన్నాడో జగన్ మాకు అర్థం కావాలి మున్సిపల్ ఎలక్షన్లకు దీనికి ఏం సంబంధం లేదు మాతో పాటే ఆయనకు ఈపులు పగిలిందాల్సింది చంద్రబాబు నాయుడు ఎందుకు పగల్లా 2.5 సంవత్సరం దీనికి సమాధానం చూస్తే నాకు లభించాలి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాను సార్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఎట్లా వైసీపీ వస్తాయండి చైర్మన్ ఉందా సార్ ఆ ఛాన్స్ అంటే ఎక్స్ ఆఫీషియో వాళ్ళకు వైసీపీ శర్మిల పార్టీ సార్ నా అభిప్రాయంలో అమ్మాయి 100% అన్ని ఆమెలో పూర్తిగా ప్లాన్స్ గిల్స్ వాళ్ళు తయారు చేసుకుంటుంది వార్మప్ అవుతుంది ఇక్కడ అంటే ఇక్కడ వార్మప్ అంటే ఇక్కడ ఉండదు సార్ అక్కడ ఉంటుంది అది పార్టీ ఏమన్నా ఇప్పుడు వార్మప్ చేసుకుంటుంది ఆ అమ్మాయి రంగంలో దిగి పరిగెత్తాలా గ్రౌండ్ ఎక్కడ ఉండొచ్చు ఇప్పటికైతే హైదరాబాద్ గ్రౌండ్ కానీ గ్రౌండ్ బాగుండదేమో అమ్మాయికి విజయవాడ గ్రౌండ్ బాగుంటుంది విజయవాడ గ్రౌండ్ బాగుంటుంది సార్ బాగుంటుంది నేను అంటే అక్కడ మరి వాళ్ళ అన్నయ్యనే ఉన్నాడు కదా మరి స్పోర్ట్స్ లో అన్న లేదు తమ్ముడు లేదు ఆడలతో తమ్ముడుతో భగెత్తలేదా స్పోర్ట్స్ అంటే ఇదంతా ఇద్దరికి అన్న చెల్లెలకు తెలిసి నడుస్తుంది అనుకుంటారా తెలియక నడుస్తున్నాను ఏంది తెలిసి ఈ వామప్ ఏవే వాళ్ళేమో నీకంటే చాలా తెలివైంది అది తెలుసుకో మొట్టమొదట సార్ ఈ గడ్డం తెల్లగడ్డం ఏదో అన్నారు సార్ ఏంటంటే అర్థం కావట్లేదు తెల్లగడ్డం తెల్లగడ్డం అన్నారు కదా తెల్లగడ్డమా దేశంలో ఒకటే ఒక తెల్లగడ్డ షర్మిల వెనకాల కూడా తెల్లగడ్డ ఉంటాయంట షర్మిల వెనకాల ఉందని దాని ప్రభావం ఉండబోతుందేమో ఈ రోజు నేను అల్లా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.